केंद्र एन्निकल संघं इवाळ प्रेस मीट निर्वहिंचनुंदी। मध्याह्नं 12 गंटलकु जरिगे ई समावेशंलो ऐदु राष्ट्राल असेंब्ली एन्निकल षेड्यूल प्रकटिंचनुंदी सीईसी। తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనుంది। ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో పర్యటించిన సీఈసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది। పన్నెండు గంటలకు ప్రెస్ మీట్ ఉండబోతోంది। ఆ మేరకు ప్రెస్ నోట్ ను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు। దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు। రాజు, ఎస్ చక్రి, ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ను మరికొన్ని గంటల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది। దీనికి సంబంధించి ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో పర్యటించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా అక్కడ కావాల్సినటువంటి ఎన్నికల ఏర్పాట్లు తర్వాత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయి కసరత్తు చేశారు। మూడు రోజుల క్రితం ప్రత్యేకంగా ఢిల్లీలో 1180 మంది పరిశీలకులతో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు। ఈ సమావేశం సందర్భంగా ఎన్నికల నిర్వహణ కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఎన్నికల అబ్జర్వర్లకు బ్రీఫింగ్ చేశారు। ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులకు సైతం ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఎన్నికల సంఘం జారీ చేసింది। సో ఈ క్రమంలో ఈ రోజు 12 గంటలకు ప్రారంభమైనటువంటి ప్రెస్ మీట్ లో ఏ విధంగానైతే గతంలో అంటే వాస్తవానికి మొదట్లో ఇది నాలుగు రాష్ట్రాల ఎన్నికలుగా ఉండేది। ఆ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం అంటే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది, దాంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలుగా మారాయని చెప్పుకోవచ్చు। గత 2018 నుంచే ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించారు। సో ఈసారి కూడా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు। తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు కూడా ఎన్నికలు ప్రకటించబోతున్నారు। మనము ఏదైతే గత ఏడాది ఎన్నికల షెడ్యూల్ ప్రస్తుతం దగ్గర ఉంది, దీని ప్రకారం గనక ఎన్నికల నిర్వహణ ఎలా జరిగింది అని పరిశీలిస్తే వాస్తవానికి 2018లో అక్టోబర్ 6వ తేదీనే ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశారు। సో ఈసారి మూడు రోజుల ఆలస్యంగా అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేయబోతున్నారు। సో అప్పుడు అనౌన్స్ చేసినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఆ తర్వాత నోటిఫికేషన్ 12వ తేదీ నుంచి తెలంగాణలో మొదలైంది, అంటే ఆరు రోజుల ఆలస్యంతో అంటే అనౌన్స్ చేసినటువంటి ప్రెస్ మీట్ తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి 12వ తేదీన అనౌన్స్ అయితే ఈరోజు 9వ తేదీన ఏ విధంగానైతే ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేయబోతున్నారో ఇక నోటిఫికేషన్ దాదాపు 6-7 రోజులు అంటే వచ్చే వారం నుంచి ఏదైతే నోటిఫికేషన్ అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది। సో ఎప్పుడైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ఎప్పుడైతే ప్రారంభిస్తుందో ఆ ప్రెస్ మీట్ ప్రారంభంతోనే ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పేటటువంటి మొదటి మాటే ఈ రోజు నుంచి ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతుందని చెప్పి స్పష్టం చేస్తారు। సో ఓవరాల్గా చూస్తుంటే తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి। ఇక ఛత్తీస్గఢ్లో 90 అసెంబ్లీ నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్లో 230 ఉన్నాయి, రాజస్థాన్లో 200, ఇక మిజోరాంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి। సో మొత్తం కూడా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణ కోసం కసరత్తు చేశారో సో దానికి అనుగుణంగానే ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడా మద్యం కానీ డబ్బు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రభావం చూపకుండా జరిపేందుకు భారీగా నిర్ణయం తీసుకున్నారు। దానికి అనుకూలంగానే ఈసారి జరిగేటటువంటి ఎన్నికలను గతంలో జరిగినటువంటి ఎన్నికల్లా ఒకవైపు తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలు సైతం ఎన్నికల సంఘం దృష్టికి వచ్చాయి। ప్రత్యేకంగా మద్యం పంపిణీ కావచ్చు, డబ్బు పంపిణీ వంటి అంశాలు వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది, దాంతో వాటన్నింటినీ కూడా ఈసారి అడ్డుకునేలా పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఎన్నికల సంఘం ప్రకటించింది। మొత్తానికి మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించబోతుంది। ప్రెస్ మీట్లో ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ను అనౌన్స్ చేయబోతుంది। ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు।